హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మనకు తెలంగాణ ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్తగా వీళ్లకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే 2016 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ వీళ్ళు లబ్ధిదారులు మాత్రం 5016 రూపాయలు పెన్షన్గా ఇవ్వాలని అయితే కోరుతున్నారు. అయితే కొత్తగా ఎవరికి ఈ 2000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విషయంలోకి నడితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు నుంచి కొత్త ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇంకా పింఛన్ల పంపిణీ అయితే మొదలవ్వలేదు. ఇక 5000 పెన్షన్ ఇవ్వండి, సర్కార్కు డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి. డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి డయాలసిస్ పేషెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 2016 ఇస్తే సరిపోవని 5016 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగైతేనే తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పారు. శుక్రవారం నిమ్స్లో తెలంగాణ కిడ్నీ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంటు మాట్లాడుతూ తమకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారంలో 2-3 రోజులు డయాలసిస్ కోసమే కేటాయించడం వల్ల తమలో చాలామంది ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్నారని ఆయన తెలిపారు. తిండికి, ఇంటికిరాయి, పిల్లల చదువులు ప్రతి అవసరంలో డబ్బుతో ముడిపడి ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీంతో ప్రభుత్వమే కనికరించి పెన్షన్ను 5016 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.